అని, షాపింగ్ మాల్స్ అని, షాపింగ్ అవుట్లెట్స్ అని, మేము అమెరికాలో చూసి వచ్చినామని, లేకపోతే ఇతర దేశాలలో చూసి వచ్చినాం, దుబాయ్లో షాపింగ్ మాల్ పోతే అన్ని ఒక దగ్గర దొరుకుతాయి, ఇట్లాంటి మనం చర్చలు వింటున్నాం. 300 years బ్యాక్ హీ హాజ్ డిజైన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏమి కావాలన్నా ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా, కవాలి కోసం, ముజరాల కోసం, మీకు మెహందీ బజార్ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే, ఆంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు లేట్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, అట్లాంటి ప్రాంతాలను కూడా అన్ని ఒక ఒక సంస్కృతిని నిజాం సర్కార్ మనకు ఓల్డ్ సిటీలో చార్మినార్ చుట్టూ ఒక మినార్, ఒక స్ట్రక్చర్, ఒక దేశం యొక్క సాంప్రదాయము, లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్లో ఉంటుంది, అది ఈఫిల్ టవర్ కావచ్చు, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు. ఇట్లా ప్రతి నగరానికి, ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇట్లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి, 7 tombs అంటే 100+ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 7 tombs అని వాళ్ళు 7 మంది కులీ కుతుబ్ షాహి కుటుంబాలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి 7 tombs అంటారు. కానీ నేను మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో పాటు నేను పర్యటనకు వెళ్ళిన అక్కడ 106 acres దాదాపుగా 100 కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా ప్రతి దగ్గర గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. ఈ అద్భుతమైన నగరము, ఇక్కడున్న వాతావరణం, ఈ దక్కన్ ప్లాటూన్, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న రాక్ కల్చర్, హెరిటేజ్ ప్రిసెంట్స్, వీటన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఇలా నగరం విస్తరిస్తుంది, అవసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, సాంకేతిక నైపుణ్యం పెరిగింది కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే 100 సంవత్సరాలకి ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకొని, అది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా 600+ square kilometers, ఈరోజు హైడ్రాని 2000+ square kilometers విస్తరించినము. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈరోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ. ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసి ఉంది, 4 రకాల పరిపాలనలు, లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు 20 feet రోడ్డు వేస్తున్నాడు, మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ లాంటి 3 ఒక్క మేడ్చల్ అసెంబ్లీలునే 7 municipalities 3 municipal corporations ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ విన్ 1 assembly. సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు, నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు. ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి, రింగ్ రోడ్డు దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో 100 feet రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే 80 feet రోడ్డు అవుతుంది, మున్సిపాలిటీలకు పోతే 40 feet రోడ్డు అవుతుంది, గ్రామ పంచాయతీకి పోతే 20 feet రోడ్డు అవుతుంది అధ్యక్ష. సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష. నెంబర్ 1 నాలాలు, హైదరాబాద్ లేక్ సిటీ, మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి, ఒక బ్యూటిఫుల్ సిటీగా టెరెన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేకులు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ లేకులన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది, అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు, కళ్ళ ముందలనే చెరువులు మాయమైపోతుంటే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా, అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష, నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష, నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలు మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావరాలను ఆక్రమించుకున్నాం అధ్యక్ష. మన స్థావరాలకు నీళ్లు రావడం లేదు, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళు ఉండే దగ్గర పోయి మనం ఆక్రమించుకున్నాము. మన ఇంట్లోకి పక్కింటోడు వచ్చినట్టు నీళ్ళు ఉండాల్సిన చెరువులల్లా మనం ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష, ఎక్కడికో ఒక దగ్గరికి రావాల్సిందే కదా.
ఇలా నాళాలు కబ్జా పెట్టుకోవడం వల్ల వాటర్ ఫ్రీ ఫ్లో అనేది లేదు అధ్యక్ష. ఈ వాటర్ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల ఇప్పుడున్న వెదర్ కండిషన్స్లో ఇంతకుముందు 2 సెంటీమీటర్స్ పర్ అవర్ లాగా మన రోడ్లు, మన డ్రైనేజ్, మన స్టామ్ వాటర్ డిజైన్ చేసినాం అధ్యక్ష హైదరాబాద్లో. ఇవాళ సడన్గా 1 అవర్లో 9 సెంటీమీటర్స్ వర్షం పడుతుంది అధ్యక్ష, కుంభవృష్టి లాగా. అప్పుడప్పుడు 16 సెంటీమీటర్స్ అంటున్నాడు మా దానం నాగేందర్ గారు. నాకున్న సమాచారం మేరకు మన హైదరాబాద్లో డిజైన్ చేసిన డ్రైనేజ్ కానీ స్టామ్ వాటర్ లైన్లు కానీ మన రోడ్లు కానీ గంటకు 2 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం అధ్యక్ష. కాలుష్యమైన వాతావరణంలో, మారిన వాతావరణ పరిస్థితుల్లో, అకాల వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు రావడం వల్ల ఒక్కసారిగా ఒకే ఒక్క దగ్గర అంటే ఒక 5 కిలోమీటర్ల అవతల ఎండ కొడుతుంటుంది అధ్యక్ష, ఎర్రటి ఎండ ఉంటుంది. ఇటు రాగానే విపరీతమైన వర్షం ఉంటుంది అధ్యక్ష. దాంతో రోడ్ల మీద ఆ నీళ్లు మన డ్రైనేజ్ సిస్టమ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిండుతున్నాయి. కరెక్ట్గా వర్షం టైంకు ముందలో ఉన్న వెహికల్ ఆటోనో సైకిల్ మోటారో కార్ ఓడో ఉంటే ఆ నీళ్లు కనిపించగానే వాడు వెహికల్ పోకుండా ఆపుతాడు. ఆపిన 10 నిమిషాలకి వెనకాల 10 కిలోమీటర్లు కొన్ని వేల కార్లు ఆగిపోతున్నాయి అధ్యక్ష. దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధానమే లేదు. అంటే మన అవసరాలు చాలా వేగంగా మారుకుంటూ పోయినాయి. అవసరాలకు తగ్గట్టుగా మనము మన వ్యవస్థల్ని మనము మెరుగుపరచుకోలేదు, ఆలోచన చెయ్యలేదు. 10 సంవత్సరాలు అద్దాల మేడలు, రంగుల గోడలను చూపించి ఇదే అద్భుతం, ఇదే విశ్వనగరం అని చెప్పి కొంతమంది అబద్ధాల ప్రాతిపదికన బతికినారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ అబద్ధాల ప్రాతిపదికన అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు, సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి, రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు. ఇవన్నిటిని నియంత్రించుకుంటూ 3 కమిషనరేట్లు ఉన్నాయి అధ్యక్ష, కొన్ని జిల్లా ఎస్పీలు ఉన్నారు. ఇవాళ ఈ రింగ్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల రాచకొండ కమిషనరేట్ ఉంది, సైబరాబాద్ కమిషనరేట్ ఉంది, హైదరాబాద్ కమిషనరేట్ ఉంది, ఇవాళ మెదక్ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీలు ఉన్నారు. ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉండడం వల్ల ఈ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు అధ్యక్ష. ఎవరికి వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద, ప్లేట్ మిల్స్ కింద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళిక చేయాలి, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాదు నగరంలో ఉన్న వాళ్లకు ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇవాళ హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి, ఇవాళ మెట్రోను విస్తరించాలని ఆలోచన చేసినాం. హైదరాబాదు నగరానికి నీళ్ల గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మొట్టమొదట గండిపేట, అదేవిధంగా హిమాయత్ సాగర్లో తాగునీట్లు 1908లో హైదరాబాదు నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు ఆనాడు నిజాం నవాబు ప్రపంచ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచి, టెండర్లు పిలిచి ఈ వరదలని నియంత్రించడానికి, నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పిలిచినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో యాజ్ అ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అపాయింట్ అయ్యి ఆ రోజు వఖారాబాదు, మూసి, ఈసా నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్లో ప్రజలు బాగుండాలి అని చెయ్యడానికి, ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు ఉత్తర నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి 1921లో పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100+ ఇయర్స్ అయినా ఈరోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభు కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష. అట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి, కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి. సరిపోనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి 1965లో అధ్యక్ష, 1965 హైదరాబాద్ నగరానికి తాగునీరును తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు 1982 కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 190 MGD 2004 టీడీపీ, అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు
పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 1999 to 2004 ఈ వాజ్ అపోజిషన్ లీడర్, ఈ వాజ్ సిఎల్పి లీడర్, ఈ వాజ్ ఫైటింగ్ ఫర్ లైక్ ఎనీథింగ్. మేము ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన, ప్లాస్టిక్ బిందల ప్రదర్శన, ప్రజల చేత మహిళల్ని తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాదు తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను ఫేజ్ వన్ హైదరాబాదు నగరానికి తీసుకొచ్చింది 2004లో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 2 90 MJD 2008లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా ఫేజ్ 3 సేమ్ 90 MJD 2015 అంటే 14 వరకు ఫేజ్ 3 మేము 90% పనులు కంప్లీట్ చేస్తే 15లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ 3 మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి ఫేజ్ 1 172 MJD 90% 2014 వరకు కంప్లీట్ అయింది. 2015లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేం అనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష, కులీ కుతుబ్షాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నామా అధ్యక్ష, మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేమేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా, సెల్ఫీలు దిగినా, మేమేం అనలేదు అధ్యక్ష, చూస్తూ ఊరుకున్నాం. ఎందుకంటే కాలం కలిసి వచ్చింది. కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుందంట అధ్యక్ష, నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన, మన తెలంగాణలో ఎర్రన అంట, వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసగొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2,500 కోట్ల రూపాయలు అన్నాడు మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి సభా నాయకుడిగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో అవుటర్ రింగ్ రోడ్ ఓన్లీ 1 ఫేజ్ నాట్ ఇన్ 169 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాలలో ఔటర్ రింగ్ రోడ్ను రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని, వాళ్ళ బావని వార్డ్ మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతో మీరు ముఖ్యమంత్రి మంత్రులైన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, ప్రజలు మీకు తీర్పిచ్చారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాలాల కబ్జాలను తొలగించాలి, చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి, రోడ్లను విస్తరించాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందికి వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. దాంతో చాలామంది ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఐ ఆఫీస్ ఎదురుగా కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆ పైన
తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష. అందుకే నేనేం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి, ఒక 10 లక్షలు అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఏ ఆఫీస్లో 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ను డిజైన్ చేయండి, అందులో ఈ నీళ్ళను వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడ నుంచి 4 లక్షలకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. అంతెందుకు రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యూతల్కి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష. చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది అండి. అందుకే అక్కడ ఇమ్మీడియట్గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమి నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్లి 10 లక్షల లీటర్లు అందులో నిండే విధంగా అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా. హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే అయ్యే ఆకాశ హర్మాలు నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష. అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ కడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం. నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ తోవండి, దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి, స్లాబ్ మీద డెవలప్ చేయండి, ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి, 100,000 కొద్ది లీటర్లతో ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అధ్యక్ష, మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే 1 కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీస్ లిడ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష. అందుకే బయోడైవర్సిటీ పార్క్లో ఒక 10 లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి, ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా హైదరాబాద్ నగరంలో వర్షాలు వస్తేనే వర్షం కురిస్తేనే ఆ నీళ్లు రోడ్ల మీద నించోవడంతో నీళ్లతో పాటు ట్రాఫిక్ నించోని హైదరాబాద్ నగరం అతల కుతలం అయితుంటే 141 ప్రాంతాలను బ్లైండ్ స్పాట్స్ను గుర్తించి తక్షణమే మా పోలీసు అధికారులకు, మా హెచ్ఎండిఏ అధికారులకు, మా జిహెచ్ఎంసీ అధికారులకు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను కూర్చోబెట్టి ఉమ్మడి మీటింగ్ పెట్టి 141 ప్రాంతాలలో ఇవాళ రేపు వెదర్ ఫోర్కాస్ట్ ఒక 3-4 రోజుల ముందే వర్షం ఎప్పుడొస్తుంది ఎంత వస్తుంది అని కొన్ని లెక్కలు తేలుతున్నాయి అధ్యక్ష. 6 అవర్స్ ముందు ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఏ లొకేషన్లో ఎంత వర్షం పడుతుందో ఈరోజు మనకు తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. అందుకే మొత్తం ఈ ఆఫీసర్లు అందరినీ కూడా గ్రూప్ ఆఫ్ ఆఫీసర్లను ఒక కమిటీగా కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు మీకు ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈ ఉండే అన్నిటిని సింక్రనైజ్ చేసి ఈ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి 141 ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నౌ నథింగ్ బట్ హైడ్రాకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే సిబ్బందిని అప్రమత్తం చేసి 6 గంటల ముందే ఎక్కడ వర్షం వస్తుంది, ఎక్కడ నీళ్లు నిలబడతాయి, ఆ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐతో పాటు కొంతమంది సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రించడానికి జవాబుదారీతనం ఇచ్చినము, రోడ్డు మీద పడే నీళ్లను తొలగించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంప్ సెట్లు మిషన్లు తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉండి వర్షం ఎట్లొస్తుందో నీళ్లు నిండితే ఇమ్మీడియట్గా పంపింగ్ చేయడానికి అధికారులకు బాధ్యత ఇచ్చినాం. ఒకవేళ ఆడ నీళ్లు నించుంటే ఈ సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాం, ట్రాఫిక్ అతలాకుతలమైతే పోలీస్ సిబ్బంది మీద మేము చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఆఫీసులకే పరిమితమైన అధికారులను ఫిజికల్ పోలీసింగ్ చేసే విధంగా బయటకు వచ్చే విధంగా రోడ్ల మీద నించోని పని చేసే విధంగా మీరు చూడండి. వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే హైదరాబాద్ సిటీ కమిషనర్, సైబరాబాద్ సిటీ కమిషనర్, రాచకొండ సిటీ కమిషనర్, దే ఆర్ ఆన్ ద రోడ్స్. ఎప్పుడైతే కమిషనరు నేను క్లియర్గా చెప్పిన మీ రోడ్ ఎక్కకపోతే నేను ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ నియంత్రించి నేను రోడ్డు మీద నించో నేను పనిచేస్తా, అప్పుడు అధికారులు ఎట్లా పనిచేయరు అది చూస్తా అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అలా ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం అధ్యక్ష. ఈ నగరం మనది, ఈ నగరమే మన బ్రాండ్. హైదరాబాద్ నగరం బ్రాండ్ దెబ్బతీయడానికి కొంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. శాంతి భద్రతలు దెబ్బలు తిన్నాయి, లేకపోతే మర్డర్లు అయినాయి. లెక్క తీసిన అధ్యక్ష నేను డిసెంబర్ నుంచి జూలై వరకు 47 మర్డర్లు ఇప్పుడు జరిగితే అంతకంటే ముందు వెనుక 6 నెలలు తీసుకుంటే 48 మర్డర్లు అయినాయి అధ్యక్ష. ఇవాళ ఎక్కడో జరిగిన చిన్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో రేప్ అండ్ మర్డర్ చేస్తే ఒక్కరోజు అని ప్రభుత్వం పోయి ఒక మంత్రి పోయి పరామర్శించండి అధ్యక్ష. హైటెక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన మీకు తెలుసు
శంషాబాద్ యూతల ఒక డాక్టర్ అమ్మాయి దిశ. ఆ అమ్మాయి రోడ్డు మీద ఇన్ ద ఈవినింగ్ డే లైట్ 5 o'clock క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదు అధ్యక్ష. అలా మేము పోయి నించోని ఆ కుటుంబాలకు అడ్డగా నిలబడ్డాం. ఎన్ని హత్యలు జరిగిన ఈ నగరంలో అంతేందుకు మొయినాబాద్ దగ్గర టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనారిటీ అమ్మాయిని రేప్ చేసిన సంఘటన మీకు తెలియదా అధ్యక్ష? ఎంత ఇష్యూ అయింది అది. ఈరోజు కేవలం ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియొద్దు, వీళ్ళ వల్ల పరిపాలన అవుతలేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. గతంలో ఎక్కడ చూసినా రాత్రి 11 గంటల తర్వాత మీరు వెళ్ళండి రోడ్డు మీద తెరిచిన ఏ పాండబాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష. ఇవాళ ఎవరికన్నా దమ్ముందా అధ్యక్ష? గంజాయి అమ్మేంత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరినైనా రమ్మని ఉండరు అధ్యక్ష. పార్టీల పేరు మీద, పబ్ల పేరు మీద, గెస్ట్ హౌజులలో డ్రగ్స్ రాకెట్స్ నడిపించేటోళ్లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఒకవేళ చర్చ చేద్దామంటే వాళ్ళు ఉన్నప్పుడు చర్చ చేస్తే అధ్యక్ష, లేనప్పుడు నేను చేస్తే మనుషులు లేనప్పుడు ఆరోపణలు చేసిన అని అంటారు. సో ఇవాళ మాకు అన్ని జాతకాలు తెలుసు అధ్యక్ష. కొన్ని ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి కొన్ని అంశాలు బహిరంగంగా చర్చించాలని ఆలోచన మేము చేస్తలేము. ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిగా టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్లో వచ్చింది, ఎస్ఓటీ రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రే హాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎస్, డెఫినెట్గా కొన్ని పనులు చేసేటప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు, కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు. ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటున్నారు, ఇవన్నీ కూడా ట్యాక్స్ ఏవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి, అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు. వాటి అంతస్తులను అంచనా వేయడానికి, ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలను అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా, ఒక స్విగ్గీ కావాలన్నా, లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ను కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్గా ఏ బిల్డింగ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి, ఎన్ని ఫ్లోర్లు ఉంది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష, లండన్ థేమ్ రివర్ నేను నా మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించండి అంటే మా అధికారులను పంపించి చూసి రమ్మండి అన్నాం. మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసినా లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసినరా, మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా, మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 150,000 కోట్లు అన్నారు, మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ 7 ఉందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమరి ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ, 100 కోట్లు మింగితిరి, ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. అంటే మీరు మొదలు పెడితే కడితిరి 100 కోట్లు మింగితిరి అది కూలిపోయింది, కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు, ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష? ఏ ప్రతిపాదన అయినా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్ను కలిసి, ఈరోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి 6,000 కోట్ల రూపాయలు ప్రణాళిక తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చినాం అధ్యక్ష. ఇవాళ రీజన్ మనకు మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కి
ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి. ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసేటప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష, ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నా, ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్ళి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధానమంత్రి ఇంకొక మంత్రి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఇఫ్ దే అగ్రీడ్ దట్ ప్రాజెక్ట్ దే కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్, దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. దాంట్లో మన కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష, కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్లకు న్యాయం చేసి గత 5 నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసీ రివర్ నాలా మీద బఫర్ జోన్లో, లేకపోతే ప్రభుత్వ భూముల్లో, లేకపోతే అక్కడ ప్రైవేట్ భూముల్లో 10,800 మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ 10,800 మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారో ఇల్లు తిరిగి ఎన్యూమరేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ నేను ఉన్నా అనుకో, నా భూమిలో ఉన్ననా, అనుమతితో కట్టుకున్నానా, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని నేను అక్కడ ఉన్నానా, లేకపోతే ఇంకేదైనా బఫర్ మన భూమి ఉన్న బఫర్ జోన్లో ఉంటే మనం కట్టుకోవడానికి లేదు. ఇట్లా రకరకాలుగా 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఏ విధంగా తొలగించాలి, తొలగించేటప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి, పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత, ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, వాళ్ళని ఎన్యూమరేట్ చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ప్రైవేట్ సొంత ఆస్తుల్లో ఉండి కట్టుకున్న వాళ్ళు ఉంటే టీడీఆర్, ఒకవేళ వాళ్ళ ఆస్తిని మనకిస్తే వాళ్ళకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అదనపు అనుమతిస్తే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ స్థలం పోతే స్థలానికి స్థలం ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి అనే 3వ ప్రతిపాదన తెచ్చినాం అధ్యక్ష. 4వ ప్రతిపాదన ఏది లేకపోతే హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి, ప్రైవేట్ ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూ సేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలా ఎంబడి మొత్తం ఎంత ఏరియా కావాలనో మొత్తం తీసుకొని మార్క్ చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచినాం అధ్యక్ష. అంతర్జాతీయ టెండర్లు పిలిచినాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం, ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి, నిర్మించడానికి ఎంత అవుతుందో చెప్పాలి, ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలనో చెప్పాలి, లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసే రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార రోడ్ల మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి, వీటన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఎప్పుడు చెప్పలే 80,000 పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా, గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి, కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు, అట్లయితుంది కాలిరిగినట్టు నడ్డిరుగుతుంది అధ్యక్ష. అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు, నా ఉద్దేశం అది కాదు. నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను, నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఎ స్టేట్ హెడ్ దాంట్లో ఎవరు ఉంటే. ఇప్పుడు మనం మిల్లు కట్టుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు, సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు, అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు, ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అట్లనే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు 150,000 కోట్లు 150,000 కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష. ఇంతవరకు అంచనాలే రాలే. నేనేం చెప్పినంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి 150,000 కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము. నేను చెప్పిన 150,000 కోట్లలో
అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా 35,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే 50% వాళ్ళు ఇస్తారు అధ్యక్ష. భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది అధ్యక్ష. రేడియల్ రోడ్స్ వేస్తే ఒక 15,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న 78 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి 24,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇలా సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్లు తీసుకురావడానికి మనకు 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక 7,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష. సిటీలో కూడా స్ట్రాటజిక్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్డు డెవలప్మెంట్ అథారిటీలో వివిధ రోడ్లను విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. నిన్నగాక మన వచ్చిన మొదటి 100 రోజులు ఎక్కడేముందో వీళ్ళు ఏడ గుంతలు తోగిపోయారా, గుంతలు చూసుకునేకే సరిపోయింది. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది, మేము పని మొదలుపెట్టింది ఎంత రోజు, ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ఏదో మేము మంచి ఆలోచనతో వస్తుంటే అప్పుడే అంత అయిపోయినట్టు. 10 ఏళ్ళనోడు 7,00,000 కోట్లు చేసి పారిపోతే 10 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు మేము 43,000 కోట్లు కట్టినాం అధ్యక్ష. అయినా ఇంకా ఏందో ఏందో సాధించాలని ఏది అధ్యక్ష తాపత్రయము? ఏందా బాధ? ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా? మీరే గిట్ల దివానగాలు దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష? 7 తరాలు ఏలిన, 220 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష? నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒక్కి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీ ముందలో ఉన్న అసెంబ్లీ ఎవరు కట్టిరు అధ్యక్ష? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? నిజాం కాలేజ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఆలియా స్కూల్, గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? పురాణ పూల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఇన్ని నిమ్స్, ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, జడ్జిఖానా, ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారంటీ. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్, నీలపూర్ హాస్పిటల్, నల్లకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష, మనం చూసిందే కదా, అది క్వారంటీ క్వారంటీ అని అంటున్నారు. ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే? ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించండి అధ్యక్ష. నీలోఫర్కి ఇట్లా ప్రతి హాస్పిటల్, ఎనీ స్పెషలైజేషన్, క్యాన్సర్, వకారాబాద్ టీబీ హాస్పిటల్ కోసం వకారాబాద్ మీ వకారాబాద్ కా హవా లాకోంకి దవా ఉతాయేనా, ఖాళీ హవాసే. అన్ని ఆలోచనలతోని, మెడిసినల్ ప్లాంట్స్తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం. ఇన్ని అద్భుతాలు ఉన్న నగరం అధ్యక్ష ఇది. ఈ అద్భుతాలు ఉన్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే, ఒకవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో, ఆ చదువు చెడగొట్టనికి ఎందుకు వాడాలి అధ్యక్ష? మంచి కోసం వాడొచ్చు కదా. ఇప్పుడు మనకు ఒకవేళ చదువు ఉంది, అవగాహన ఉంది, ఏదైనా ఉంది అనుకోండి అధ్యక్ష, మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష, మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. నేను అడిగినాం, ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్, మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది. అంటే నీలాగ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు, ఏమైనా ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో, ఎదురుగుండోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, రామారావు గారిని అడుగుతున్నా. ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండి అని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష, నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చిండి అధ్యక్ష. ఇప్పుడు ఓదంపా నేను చూపిస్తా,
నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన శ్రీపాద ఇల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్కగొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష. ఈ గొప్పలని ఎవడైతే అధ్యక్ష, వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి, మాకేంది అధ్యక్ష చెప్పేది. నేనేందంటే సచినపావుని ఏముంది సంపనిక కూటమి, కానీ సచినపావుని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష, 30 ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు, ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏమవసరం ఉందో గుర్తించినోడు, మీరు అవకాశం ఇచ్చారు ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష. ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండి ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం, ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం, మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు, మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే, ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి, ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం, ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా మీరు? తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక అర డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది, ఇంకోటి ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైనది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. ఎవరిని కూడా, ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రైట్ వింగ్ ఒకసారి, లెఫ్ట్ వింగ్ ఒకటి, రైట్ వింగ్, అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గారికి పోయేది అయింది ఇటు నుంచి కూడా అన్నారు. డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 20 crore బడ్జెట్, ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ దట్ వర్క్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేదో నా మిరాలం చెరువు మీద అసదుద్దీన్ ఓవైసీ గారిని అన్నాడు, మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు, ఓల్డ్ సిటీలో కట్టలేదని. ఎస్, 2.6 kilometers మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం, దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి, వితిన్ 30 డేస్లో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష. అవి తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు, అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఆల్మోస్ట్ 2.6 kilometers రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. అక్కడనే లండన్లో, వాట్ ఈస్ దట్ బయ ఉప్పర్ జాకే సబ్కుద్దికారేనా, లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్కు కూడా ఉంది. అక్కడికి పిల్లలు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ ఐ అని పెట్టమన్నారు. డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు, వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే. డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష. నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష, నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. దాంట్లో భాగంగా మేము పని చేస్తాం, అందరిని కలుపుకొని పోతాం, వైరుధ్యాలు ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి
వైరుధ్యాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అధ్యక్ష, గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు, ఏం చేశారు అధ్యక్ష? ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు, సచివాలయం అని ఆయన కూర్చోనికి ఆఫీస్ కట్టుకుండు, ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష, చెప్పండి, మీరు చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతున్నా, నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా. వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం, వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాం కట్టిన మజీదులు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టింది అధ్యక్ష. ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష? మజీదులను షహీద్ చేస్తే మజీదొంకు షహీద్ కియేతో ఓయి ఆపి షహీద్ ఓగే సర్కార్సే. ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ఎప్పుడు 103 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్, అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పనులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగించండి అధ్యక్ష. అమ్మవారి టెంపుల్ అదే. సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష? చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది, అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, పార్లమెంట్లో 0 వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒకతాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి. తప్పకుండా విదేశీ పర్యటనల నుంచి, ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం, అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో, ఏం తేవాలా, ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష. మాకున్న అనుభవాలే కాదు, అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసం, గ్రీన్ తెలంగాణ 2050 బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము. ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులి కుతుబ్ షాహి మొదలుపెట్టింది, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టిర్రు, సైబరాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు. ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే 4th సిటీ. ముచ్చర్లలో బేగర్ కంచెలో 4th సిటీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరినీ మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, ఈ మంత్రివర్గం తీసుకుంటుంది. కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు, చాలా సూచనలు ఉన్నాయి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, వారికి ఒక్క మాట చెప్తూ నేను తమరి దగ్గర సెలవు తీసుకుంటాను అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష. మీరు తెలంగాణ నుంచి క్యాబినెట్ మినిస్టర్ అయినరు, మీరు సెక్రటేరియట్కు రాండి, నేను నా మంత్రులందరిని పిలిపిస్తా, మా మంత్రులందరితో మీకు షాలో కప్పి సన్మానం చేసి, మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా 2 సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా అన్నాడు, ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. కాబట్టి మోడీ గారు 2-3 సార్లు కలిసిండ్రు, అమిత్ షా గారు 3 సార్లు కలిసిండ్రు, మీ మంత్రులు 30 సార్లు కలిసిండ్రు, అనుమతి ఇచ్చారు. కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి తెలియదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా కోపం అవుతాడేమో, ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో. నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి, సచివాలయానికి రండి, అధికారులను అందరినీ పిలుస్తా నేను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలు అందరు రండి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో, ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి, మూసే రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు హాఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు 161A, మిగతా సదరన్ పార్టీకి ఇవ్వలేదు. అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అందుకే మేము ఎక్కిన మెట్టు ఎక్కకుండా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం, వాళ్ళ ఇష్టం. నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది, ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికి నిస్సందేహంగా ఇక్కడున్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం. మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు, మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులలో ఉంది, ఖర్చులలో ఉంది ప్రభుత్వం. మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు. మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనే నేను అనుకుంటున్నా. హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు, కానీ వెంకటరమణ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే, శ్రీమంతులే. వాళ్ళందరు కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే, వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే. ఈ పాయలశంకర్ పేదోడులే, కష్టపడేటోడు, పేదల ప్రతినిధి. పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి, నడిపించుకోవాలి. కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానంటే, ప్రతి ఒక్కరితో 90% నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది. అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సార్ నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అన్నా లేకపోతే ఇంకెవరినన్నా కలిసినా అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను. గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయమంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం. చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం. ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష, ఏముంది, మన చేతుల్లో ఉన్న విషయం కదా. ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మావాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్లకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు హెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితో వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులేమనుంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము. అందుకే షార్ట్ డిస్కషన్లో మీరందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. మీ సూచనలు అన్నిటిని కూడా అమెండ్మెంట్ చేసుకొని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.